లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సీనియర్ హీరోలో మల్టీ స్టారర్లు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో విక్టరీ వెంకటేష్ అయితే ఆయన ఇలా మల్టీ స్టారర్లు చేయాలనే ఆలోచన చేసింది మాత్రం ఛానళ్ల కిందట దానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ బయట పెట్టారు ఇంతకీ విషయం ఏంటంటే గతంలో మర్మయోగి అనే సినిమా చేయాలి అనుకున్నారు కమల్ హాసన్ ఆయన ప్రకటించి ఆగిపోయిన ఎన్నో సినిమాల్లో అది కూడా ఒకటి ప్రయోగాత్మకంగా చేద్దామనుకున్న ఆ సినిమా నిజానికి ఓ మల్టీ స్టారర్ అందులో మరో హీరో హీరో పాత్ర కోసం వెంకటేష్ను అనుకున్నారట కమల్ హాసన్ అప్పుడిప్పుడో రెండు దశాబ్దాల కిందటే దానికి సంబంధించి వెంకీ కమల్ మధ్య కథా చర్చలు కూడా జరిగాయట అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాలేదు ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ బయటపెట్టారు విక్రమ్ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన కమల్ హాసన్ వెంకటేష్ అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు ఈ సందర్భంగా వెంకీతో చేసే అవకాశం మిస్ అయిందని చెప్పుకొచ్చారు సో మల్టీస్టారర్లు చేయాలనే ఆలోచన వెంకటేష్ మనసులో చానాలుగా ఉందనే విషయం తాజాగా కమల్ బయటపెట్టిన ఉదంతంతో అందరికీ తెలిసొచ్చింది మరి భవిష్యత్తులో కమల్ వెంకీ కలిసి భారీ మల్టీస్టారర్ చేస్తారేమో చూడాలి